తెలంగాణ వాళ్ళు హిందీ కంజోర్ పార్లమెంట్ సాక్షిగా అవమానించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయిపై వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిందట ఏందట రేవంత్ రెడ్డి వార్త నమస్తే తెలంగాణ ఊరు నాయన అదే చదవాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నోరు జారారు నిండు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ వాళ్ళ భాషను అవమానించారు తెలంగాణ నుంచి వచ్చే సభ్యులు కంజోర్ బలహీనమైన నాసి రకమైన హిందీ మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు సోమవారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రూపాయి పతనంపై వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే సమయంలో ఇది చోటు చేసుకుంది తెలంగాణ నుంచి వచ్చే గౌరవ సభ్యుల హిందీ కంజోర్ ఉంటుంది నా హిందీ కూడా కంజోర్ గానే ఉంది కంజోర్ హిందీకి కంజోర్ హిందీలోనే జవాబిస్తాను ఇస్తాను అని నిర్మల అన్నారు చమత్కారానికో మరో రకానికో కాకుండా నిర్మల చాలా సీరియస్ గా ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె ఇలా అనడంతో సభ్యులు ఒక్కసారిగా నమ్మారు దీనిపై రేవంత్ తాను సూద్రిడినని అందువల్ల బ్రాహ్మణ వాదుల్లాగా స్వచ్ఛమైన హిందీ రాదని అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడం బీజేపీ ముఖ్య నేతలకు అలవాటుగా మారుతుందని బీజేపీ అగ్రనేతలు మోదీ తెలంగాణపై ఏర్పాటుపై ఇప్పటికే అనేక మార్లు అసభ్య అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అనేక సందర్భాలలో ఆయన తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు అంటూ ఆంధ్రప్రదేశ్ విభజన తప్పుబట్టారు మరోవైపు తెలంగాణలో పండిన యాసంగి వర్లను కూడా కొనుగోలు చేయాలని అడిగితే తెలంగాణ ప్రజలను నూకలు తినొచ్చు కదా అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ ఆర్డర్ ఇది ఇప్పుడు తెలంగాణ వారి కోడల్ చెప్పుకునే నిర్మల తెలుగువారి ఇయో నేను ఒకటి చెప్పనా మన తెలంగాణ మీద ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉంటాయి మన భాష ఇయో మా వీళ్ళది హిందీ ఎక్కడిది హిందీ గుజరాత్ వాళ్ళ హిందీ మనకు ఎందుకు మరి గుజరాత్ వల్ల హిందీ తెలంగాణకు సంబంధించిన హిందీ కాదు కదా గుజరాత్ వల్ల హిందీకి సంబంధించి మరి మన కాడ లేరు కదా రేవంత్ రెడ్డిని అవమానించిందట సర్కార్ దావకా